నమస్కారం మిత్రులారా, ఈ పాఠ్యభాగంలో మనం జంతు కణజాలం గురించి తెలుసుకోబోతున్నాము. అసలు జంతు కణాలలోని రకాలు ఏంటి? జంతు కణజాలాలలో 4 రకాలు ఉంటాయి. 1 ఉపకల కణజాలం, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలం, 4 నాడీ కణజాలం. ఇప్పుడు మనం మొదటిదైన ఉపకల కణజాలం గురించి తెలుసుకోబోతున్నాము. ఉపకల కణజాలాన్ని ఆంగ్లములో ఎపిథీలియల్ టిష్యూస్ అని అంటారు. జంతువుల లోపలి అవయవాలను, బయట భాగాలను కప్పి ఉంచే కణజాలాన్ని ఉపకల కణజాలం అని అంటారు. ఉపకల కణజాలం చర్మం పైన నోటి కుహరంలో రక్త కణాలలో విస్తరించి ఉంటుంది. ఎపి అంటే వెలుపల, తీలియం అనగా కణజాలం, అంటే ఎపిథీలియల్ అంటే వెలుపల ఉండే కణజాలం అని అర్థం. ఇప్పుడు మనం ఉపకల కణజాలంలోని రకాల గురించి తెలుసుకుందాం. ఉపకల కణజాలంలో 4 రకాలు ఉంటాయి. అవి పొలుసుల కణజాలం, స్థరిత ఉపకల కణజాలం, ఘనాకార ఉపకల కణజాలం, స్తంభాకార ఉపకల కణజాలం. ఇప్పుడు మనం మొదటిదైన పొలుసుల కణజాలం గురించి తెలుసుకుందాం. బల్లపరుపుగా పలచని పొర కలిగి ఉన్న ఉపకల కణజాలాన్ని పొలుసుల ఉపకల కణజాలం అని జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటిలోని పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండే వాయు గోనులలో ఈ కణజాలం ఉంటుంది. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాలలో ఇవి తప్పక ఉంటాయి. ఇప్పుడు మనం రెండవదైన స్థరిత ఉపకల కణజాలం గురించి తెలుసుకుందాం. చర్మంపై ఉన్న ఉపకల కణజాలాన్ని స్థరిత ఉపకల కణజాలం అని అంటారు. మూడవది ఘనాకార ఉపకల కణజాలం. ఇవి క్యూబాయిడ్ షేప్ లో ఉంటాయి. ఇవి మూత్రనాళాలలో, లాలాజల గ్రంథులలో కనిపిస్తాయి. చివరిది స్తంభాకార ఉపకల కణజాలం. ఇవి కణాలు స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి. ఉదాహరణ చర్మ కణాలు. ఇప్పుడు మనం కణజాలాలలో 2 రకమైన సంయోజక కణజాలం గురించి తెలుసుకుందాం. సంయోజక కణజాలాన్ని ఆంగ్లములో కనెక్టివ్ టిష్యూస్ అని అంటారు. శరీరంలోని అంతర్గత అవయవాలను ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి ద్రవరూపంలో ఉండే స్వేచ్ఛాయుతం కాని మృదువైన కణజాలాలను సంయోజక కణజాలం అని అంటాము. ఈ కణజాలాలు కండరాలను, అవయవాలను కలిపి ఉంచుతాయి. సంయోజక కణజాలం ఇతర కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతాయి. శరీరంలోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా, చట్రంగా నిలిచి ఉండడానికి కావాల్సిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఇవి పదార్థాల రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీర కణాలను బాగు చేయటం, కొవ్వు పదార్థాలను నిలువ ఉంచటంలో కూడా ఈ కణజాలాలు సహాయపడతాయి. ఇప్పుడు మనం సంయోజక కణజాలం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. సంయోజక కణజాలాలలో మొదటి రకం ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ లేదా వదులు సందాయక కణజాలంలో అనేక పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వాటిని ఏరియోల్స్ అని అంటారు. అందుకే ఈ కణజాలాలను ఏరియోలార్ కణజాలం అని అంటారు. వాటిని వేరుపరిచినప్పుడు చిక్కటి ద్రవంగా మారుతుంది. వీటిలో తంతువులు మరియు ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కణాలను ఫైబ్రోబ్లాస్ అని అంటారు. ఈ కణాలు పోషకాల రవాణా మరియు కదలికలలో ఉపయోగపడతాయి. ఇప్పుడు రెండో రకం ఎడిపోస్ కణజాలం. ఎడిపోస్ కణజాలం గురించి తెలుసుకునే ముందు మనం ఒక ప్రశ్నకు జవాబు వెతుకుదాం. వయసులో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ వయసు అంటే ముసలి వాళ్లకు చలి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఈ ప్రశ్నకు మనం జవాబు ఆలోచించినట్లయితే ఆ జవాబు ఎడిపోస్ కణజాలం వృద్ధులలో తక్కువగా ఉంటుంది, అందుకు వారికి చలి ఎక్కువగా పుడుతుంది. ఎడిపోస్ కణజాలానికి మనకు చలి పుట్టడానికి
సంబంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎడిపోస్ కణజాలం యొక్క లక్షణాలు ఏమిటంటే, ఇవి కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తాయి. శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఆపుతాయి. కనుక ఈ కణాలు ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. అందుకని ఈ కణజాలాలు ఎక్కువ ఉంటే మనకి చలి త్వరగా పుట్టదు. ఇప్పుడు మనం మూడో రకం గురించి తెలుసుకుందాం. ఇవి మనకు బాగా తెలిసినవి, ఎముకలు. ఎముకలు శరీరానికి ఆకృతిని ఇవ్వడంలో చాలా ఉపయోగపడతాయి. నాలుగవది మృదులాస్థి. మృదులాస్థి అంటే ఆంగ్లంలో కార్టిలేజ్ టిష్యూ. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఎముకలు కలిసే ప్రదేశాలలో, పక్కటెముకల చివర, నాసికాగ్రంలో, చెవిదొప్పలో, వాయునాళంలో మృదులాస్థి ఉంటుంది. కొన్ని జీవులలో ఎముకల బదులు మొత్తం మృదులాస్థి మాత్రమే ఉంటుంది. అటువంటి జీవులకు ఒక ఉదాహరణ సొరచేప. మృదులాస్థి దృఢంగా ఉంటుంది, కానీ ఎముకలు అంత దృఢంగా ఉండదు. ఇప్పుడు మనం మరొక రకం గురించి తెలుసుకుందాం, లిగమెంట్లు మరియు స్నాయు బంధనాలు. అసలు లిగమెంట్లు అంటే ఏమిటి? ఇవి రెండు ఎముకలను ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. వీటిని సంధిబంధనం అని కూడా అంటారు. ఇవి ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటాయి. ఈ తంతువులను కొలేజన్ అనే ప్రోటీన్తో తయారు చేయబడి ఉంటాయి. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. రెండవ రకం స్నాయు బంధనాలు. వీటిని ఆంగ్లంలో టెండాన్లు అని అంటారు. తంతువత సంయోజక కణజాలాలు ఇవి. ఇవి కండరాలను ఎముకలతో కలిపి ఉంచుతాయి. ఇవి కూడా కొలేజన్ అనే ప్రోటీన్తో తయారు చేయబడి ఉంటాయి. మనం వచ్చే పాఠ్యభాగంలో మిగిలిన కణజాలాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం రెండు కొత్త పదాల గురించి తెలుసుకుందాం. మొదటిది జాల్మ్. జాల్మ్ అంటే దేవుడికి చేసే కీర్తనలు అని అర్థం. రెండవది కారనేషన్. కారనేషన్ అంటే రాజుకి తిరిగే పట్టాభిషేకం అని అర్థం. ధన్యవాదాలు.